పాల్వంచ. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని కొత్తగూడ నియోజకవర్గ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక పాత ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో పాల్వంచ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వనమ కేక్ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. సుమారు 4 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను స్వయం సంఘాలకు పంపిణీ చేశారు. ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలను ఘనంగా సన్మానించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు వనమ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహిళల కోసం ఆరోగ్య మహిళ వడ్డీ లేని పొదుపు రుణాలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, డిసిసిబి మేనేజర్ వసుమతి, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటిసి బర్పాటి వాసుదేవరావు, సొసైటీ అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ తదితరులు పాల్గొన్నారు. పది కోట్లతో అది ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాను. ఇటు అనేక కార్యక్రమాలు నీ రోడ్లు డ్రైనేజ్ అన్ని కూడా చేస్తా ఉన్నా. సెంట్రల్ రేటింగ్ బ్రహ్మాండంగా సెంట్రల్ రేటింగ్ కూడా ఎక్కడి నుంచినా సెంట్రల్ రేటింగ్ అయ్యి రామారావు నుంచి ఇంద్రా కాలం సెంట్రల్ రేటింగ్ సుజాత నుంచి ఇంద్రా కాలం సెంట్రల్ రేటింగ్ మళ్ళీ ఇప్పుడు 4 కోట్ల రూపాయలతో ఇంద్రా కాలం నుంచి పెద్ద గుడి మీద జగన్నాథపురం కూడా సెంట్రల్ సంకల్పం చేస్తా ఉన్నా. అద్భుతంగా ఈ 100 కోట్లతో కమిషన్ పక్కనే ఉన్నారు. మొత్తం ఒక రూపురేఖ మనం చేస్తున్నాం. ఇదేనా కొత్త వాడు వస్తే ఇది పాలించైనా ఈ కొత్త కూడమేనా అనే విధంగా అద్భుతంగా ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. అది కూడా తొందరలోని వెంటనే వచ్చి స్టార్ట్ చేసి రోడ్లు డ్రైనేజీ మంచిది సమస్య సెంట్రల్ రేటింగ్ అన్నీ ప్రతి వాడ 10 బస్తీ 10 గల్లీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నా. మంచినీటి సమస్య ఆనాడు నేను పంచాయతీ ప్రశ్నప్పుడు మంచినీళ్ళు లేవు ఎక్కడో తెచ్చుకునేవాళ్ళు అటువంటి చిన్నస్థాన్ని ఇప్పుడు మీకు మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. మళ్ళీ తొందరలోనే మీకు గోదావరి నీళ్ళు ఇవ్వబోతున్నా, పాలంతకి గోదావరి నీళ్ళు ఇవ్వబోతున్నా. అక్కడ కలెక్టర్ జగన్నాథపురం దగ్గర ప్రత్యేక తలకట్ట కట్టి